ఏంట్రా బాబు, చెప్పండ్రా బాబు, వినండ్రా బాబు, ఇలాంటి బిల్డప్ డైలాగ్స్ కొట్టే బిల్డప్ బాబాయ్ మరొకసారి మన ముందుకు వస్తే ఎలా ఉంటుందో చూసేద్దామా? ఈసారి కూడా మంత్రం ఉంటుంది, అద్భుతమైన మంత్రం ఉంటుంది. ఇంకోటి చెప్పాను అండి నేను, ఈసారి టీఆర్ఎస్ గెలవబోయే సంఖ్య 95 నుంచి 105 మధ్య ఉంటుంది, రాసుకోవాలి. 95 to 105 మధ్య ఉంటుంది, రాసుకో. 95 to 105 మధ్య ఉంటుంది, రాసుకో. రాష్ట్రంలో సెంచరీ మోగాలే, 100 దాటాలే, కేసీఆర్ గారు తిరిగి మూడోసారి ముఖ్యమంత్రి కావాలే. కామెడీయా చేసే చెప్పండి రా బాబు. మెయిన్ రైవల్ అని ఎవరిని కూడా మేము అనుకోవడం లేదు. వాస్తవంగా చెప్పానంటే 95 to 105 మధ్య మేమే గెలుస్తున్నాం. రైవల్ ఏం తెచ్చిందండి? తెలంగాణలో సంటి పిల్లగాడిని అడిగినా, పండు ముసలిని అడిగినా హ్యాట్రిక్ కేసీఆర్ దే అని వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఏడ్సావులే విరిచొచ్చినాడా? రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తీన్ మార్ ఖాయమని చెప్పారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదని తేల్చేశారు. సౌత్ ఇండియా కే హిస్టరీ మే కభీ భీ తీన్ బార్ లగాతార్ కోయి సీఎం నహీ బనా హై ఔర్ హమ్ చాహతే హై లోగోన్ కా ఆశీర్వాద్ హోగా తో జరూర్ కేసీఆర్ సాహబ్ తీసరీ బార్ ముఖ్యమంత్రి బనేంగే ఐసా హమారీ ఆశ్వాసన్. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మనం గెలుసుడు ముఖ్యం కాదు, మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అవుడు ముఖ్యం కాదు, అదేదో అత్యసర మార్కులతో గెలుచుడు ముఖ్యం కాదు. 100 సీట్లు కొట్టి డంకా బజాయించి దేశం మొత్తం ముందు ఇగో మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది కాబట్టి హ్యాట్రిక్ కొడుతున్నాం, తప్పకుండా 100 సీట్లకు పైగా గెలిపిస్తున్నామనే ఒక కసితో కమిట్మెంట్ తో పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. దేవుడా దేవుడా, ఇవాళ మీరు ఎన్ని ట్రిక్కులు కొట్టినా హ్యాట్రిక్ కేసీఆర్. నాకు తెలుసు కానీ నీ కక్కుర్తి. గెలుస్తున్నాం దానిలో ఏం డౌట్ లేదు. నాకు తెలిసి 95 నుంచి 105 స్థానాల మధ్య రావాలి, మనకు డౌట్ లేకుండా. బాగుంది, ఎప్పుడు చేసినా ఎవరు చేసినా బాగుంటుంది స్కిట్, చాలా బాగా చేశారు, వెరీ గుడ్. రోజా గారు, సో ఈ రోజు అనిపించింది పర్ఫార్మెన్స్ మాకు, మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా, ఇప్పుడు ఒక్కొక్క ఫేస్ క్లోజ్అప్ వేస్తే అసలు రియాక్షన్ ఉంది. మీ సాడిజం గురించి ప్రపంచం అంతా గుసగుసలాడుకుంటుంది స్కిట్ తర్వాత. చాలా బాగా చేశారు, మాకైతే చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది.